అమ్మఒడి రాలేదని అడిగినందుకు విశాఖలోని ఓ విద్యార్థిపై ప్రధానోపాధ్యాయుడు చేయి చేసుకున్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను 7 స్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పుడు అమ్మఒడి మీ వల్లే రాలేదని హెడ్ మాస్టర్ని ప్రశ్నించినందుకు ఆగ్రహించిన అతను విద్యార్థిని కొట్టారు. అయితే ప్రస్తుతం ఆ విద్యార్థి నర్సింగబిల్లిలో 9వ తరగతి చదువుతున్నాడు. దీనిపై పూర్తి క్లారిటీ లేనప్పటికీ విద్యార్థిని కొట్టిన వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది.8వ తరగతి స్కూల్లో చదివానండి. ఈ స్కూల్లో చదివితే మా నాన్నండి రోజుకి అమ్మఒడి డబ్బులు పడలేదని అడిగాడండి. సార్ని డైలీ అడుగుతున్నాడండి. అడిగితే ఒకసారి తయారు అడుగుతున్నాడండి. అడగడం వల్ల సారు నేను బయట నుంచి పంపించానండి. సార్ వచ్చారండి. సార్ వచ్చి మీ నాన్న అదుపులో పెట్టమన్నారండి. మా నాన్న అదుపులో పెట్టమంటే నాకు మాట ఉండని తయారు మాట ఉండని చెప్పానండి. అప్పుడు సార్ ఏం పట్టించుకోలేదండి. పోలీసుకే చెడతానన్నారండి. పెడితే పెట్టండి ఏం పర్లేదండి నేను నన్ను కొడేస్తాడండి అన్నానండి. అంతే కానీ సార్ నన్ను కొట్టడం మొదలు పెట్టాడండి. అప్పుడు కొట్టారండి. 11:00కి డిఓ గారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఇట్లా కసింకోట మండలంలోని వైపుని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పిల్లోడిని ఏదో అమ్మఒడి డబ్బులు ఎందుకు పడలేదు మాకు పడలేదండి అని అడిగినందుకు ప్రధానోపాధ్యాయుడు వారు ఆ పిల్లోడిని కొట్టారని అట్లా వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నేను మార్నింగ్ వచ్చి ఇప్పుడు ప్రాథమిక విచారణ అది చేపట్టడం జరుగుతుంది. విచారణలో వాళ్ళ తల్లిదండ్రుల్ని పిల్లోడిని అలా విధంగా ఉపాధ్యాయుల్ని ఇక్కడ ఏం జరిగిందో విషయాలన్నింటినీ కూడా సేకరించి డిఓ గారికి పంపిస్తాను. నువ్వు ఎవరిని అడగాలి నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఎవరిని అడగాలి?